అస్మద్గురుభ్యో నమ హర హర మహాదేవ శంభో శంకర పద్నాలుగవ అధ్యాయం పన్నెండవ రోజు అత్రిమహర్షి ఇలా చెబుతున్నారు అగస్త్య కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు ఆ ఒక్క పర్వతిధి వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసిన అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించిన కలిగే పుణ్యం సంప్రాప్తిస్తుంది విష్ణువు పట్ల ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది సూర్యచంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పది ఏకాదశి కంటే వంద రెట్లు మహిమాన్వితమైనది అయిన ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా పాపం చేసినా అది కోటి రెట్లుగా పరిణమిస్తుంది అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసినా కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యము ఒక్క మెతుకు దొంగిలించిన కోటి మెతుకులు దొంగిలించిన పాపము కలుగుతాయి ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పారణకు ఉపయోగించాలే కానీ ద్వాదశి దాటిన తర్వాత పారణం పనికిరాదు అంటే ఏకాదశి ఉపవాసం చేశాక ద్వాదశి నాడు భోజనం చేస్తారు కదా అది పుణ్యాన్ని కోరేవారు ఎవరైనా సరే ఏ నియమై ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చు కానీ ద్వాదశి పారణను మాత్రం అతిక్రమించకూడదు ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పారణ చెయ్యాలి అంటే తీర్థం కానీ ప్రసాదం కానీ ఏదో ఒకటి పుచ్చుకోవాలి తద్వారా కలిగే శ్రేయస్సుని శేషాయి చెప్పాలే కానీ శేషుడు కూడా చెప్పలేడు ఇందుకు అంబరీషునికదే ఉదాహరణ అంబరీషు ఉపాఖ్యానం మహర్షి చెప్తున్నారు ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు పరమ భాగవతోత్తముడు అయిన అంబరీషుడు అనే మహారాజు ఒకనొక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిది దాటకుండానే పాలన చేయాలనుకున్నాడు అదే సమయానికి దూర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యములో తనకు కూడా భోజనమును పెట్టవలసిందిగా కోరాడు అంబరీషుడు ఆయనను ద్వాదశీ పాలనకు ఆహ్వానించాడు తక్షణమే దూర్వాసుడు స్నానాద్యనుష్ఠానార్థం నదికి వెళ్ళారు అలా వెళ్ళిన మహర్షి ఎంతసేపటికి మళ్ళీ రాకపోవడంతో అంబరీషుడు ఆతృతపడ్డాడు ఆ రోజున ద్వాదశి ఘడియలు చాలా స్వల్పంగా ఉన్నాయి కాలాతిక్రమణ కాకుండా పారణ చేసి తీరాల్సింది అతిథి వచ్చే వరకు ఆగడం గృహస్థధర్మం కదా దానిని వదలలేడు ద్వాదశి దాటకుండా పారణ చేయడం ఈ వ్రతధర్మం దీనిని వదులుకోలేడు అదీగాక హరిభక్తి పరిత్యాగో ద్వాదశి త్యాగతో భవేత్ యతోను పోషితో భూయాత్ కృత్వా సమ్యక్ గుపోషణం పూర్వం ద్వాదశ సంఖ్యాకే పురుషోహరి వాసరే పాపముల్లంఘనే పాపా నైవయుజ్యం మనీషినా అన్నారు ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించిన వాడు విష్ణుభక్తిని కూడా విసర్జించిన వాడు అవుతాడు ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో ద్వాదశి నాడు పారణ చెయ్యకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది అంతేకాదు ఒక్క ద్వాదశి పారణాతిక్రమణ వల్ల ఆనాటి వ్రతఫలంతో పాటు అంత పూర్వం చేసిన పన్నెండు ద్వాదశీ పారణల మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది జన్మ జన్మాంతర పుణ్య బలం క్షీణిస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశతిక్రమణము వలన విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది అందువల్లే ప్రాణావసానమైనా సరే ద్వాదశీ పారణ చేయడమే కర్తవ్యం తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే దూర్వాసా గమనానంతరం కన్నా ద్వాదశి తిరోగమనాత్ పూర్వమే పారణ చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాథుడే కడతేరుస్తాడు ఈయన ద్వాదశి పాలన చేసేసారనుకోండి దూర్వాస మహాముని ఆయనని తిరస్కరించినట్లవుతుంది అలా అని చెప్పి చేయలేదనుకోండి ద్వాదశి పారణ అతిక్రమించినట్లవుతుంది మరి ద్వాదశీ పాలన అతిక్రమిస్తే పరమాత్మ మీద భక్తిని కూడా ఉల్లంఘించినట్లే హరిభక్తి నిలుపుకుంటేనే కదా ఒకవేళ ఆయన ద్వాదశీ పాలన చేసేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే దూర్వాస మహాముని వచ్చాక ఆయన ఏదైనా అంటే దాని నుంచి తప్పించే బాధ్యత కమలనాథుడే తీసుకుంటాడు అని అనుకుని ఇలా తన మనసులో ఒక నిర్ణయానికి వచ్చేసి కూడా ధర్మవర్తనుడైన ఆ అంబరీషుడు ద్వాదశీ పారణార్థం తనను పరివేష్టించి ఉన్న వేద విధులకు తన ధర్మ సందేహాన్ని తెలియచేశాడు అంబరీషుడు ఇలా మనోవ్యత పొందుతున్నాడు అంబరీషుని సమస్యను వినిన వేదస్వరూపులైన ఆ విప్రులు క్షణాల మీద శృతి స్మృతి శాస్త్ర పురాణాదులన్నింటినీ మననం చేసుకుని మహారాజా సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త జీవులెందున జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉంటున్నాడు ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింప చేయబడటం వలననే జీవులకు ఆకలి కలుగుతోంది దాని తాపమే క్షుత్పిపాస బాధగా చెప్పబడుతూ ఉంది కాబట్టి యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింప చేయడమే జీవి లక్షణం జీవులచే స్వీకరించబడే భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు జీవులందరిలోనూ ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కాబట్టే తన ఇంటికి వచ్చినవాడు ఎవరైనా సరే ఎవరైనా సరే కులంతో కానీ గుణంతో కానీ సంబంధం లేదు ఎవరైనా సరే ఆ అతిథిని వదిలి గృహస్థు భోజనం చేయకూడదు అటువంటి స్థితిలో బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతనిని విసర్జించడం అధమాధమము అంటే అధములలోకెళ్ళ అధమం చాలా నీచమని వేరే చెప్పక్కర్లేదు కదా పైగా తనచే స్వయంగా పిలువబడిన బ్రాహ్మణుని కంటే ముందుగా తానే భోజనం చేయడం బ్రాహ్మణుని అవమానించడమే అవుతుంది ఓ రాజా భూసురావమానం వలన ఆయుష్ ఐశ్వర్యం కీర్తి ధర్మం నశించిపోతాయి మనస్సంకల్పాలు సైతం తిరోహితాలైపోతాయి బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడిగా చెప్పబడి ఉండటం వల్ల బ్రాహ్మణ అవమానం సర్వదేవతలను అవమానించడంతో సమానమవుతుంది కేవలం జన్మ వలననే కాక జ్ఞానం వలన తపోమహిమ వలన శుద్ధ రుద్రస్వరూపుడిగా కీర్తించబడే దూర్వాసుని వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందే పారణ చేయడం ధర్మమని చెప్పడం సాధ్యం కాదు కోపిష్టి అయిన ఆ ఋషి శపిస్తాడనే భయాన్ని పక్కకు పెట్టి చూసిన బ్రాహ్మణాతిథి కంటే ముందుగా భుజించడం కీర్తికరమైనది మాత్రం కాదు ఓ రాజా ద్వాదశీ పారణా పరిత్యాగం వలన నాటి పూర్వదినమైన ఏకాదశి ఉపవాసానికి భంగం కలుగుతుంది ఆ ఏకాదశి వ్రత భంగానికి ప్రాయశ్చిత్తం అనేదే లేదు ఇట్లు బ్రాహ్మణ అతిథిని అతిక్రమించడం వల్ల కలిగే విప్ర పరాభవానికి కూడా విరుగుడు లేదు రెండు సమతోకంలో ఉన్నాయి విప్రుల ధర్మబోధ ఇప్పుడు విప్రులు ఇలా చెప్తున్నారు అంబరీష పూర్వకర్మానుసారి అయి నీకు ఇప్పుడు రెండు ప్రక్కల నుంచి కంఠపాసరజ్జువులా ఈ ధర్మ సంకటం ప్రాప్తించింది అంటే ముందు వెళితే గొయ్యి వెనక్కి వెళ్తుందయ్యి అంటారు కదా దూర్వాసుడు వచ్చేదాకా ఆగాలో లేదా ద్వాదశి ఘడియలు దాటకుండా పాలన చేయాలో ఏది నిశ్చయించి చేయడానికి మేము అసక్తులమైపోతున్నాం కాబట్టి ఆత్మబుద్ధి సుఖం చేయవా అనే సూత్రం వలన భారం అంతా భగవంతుడి మీద పెట్టేసి నీ బుద్ధికి ఏం తోస్తే అది నువ్వు ఆచరించు అన్నారు బ్రాహ్మణులు ఆ మాటలు వినగానే అంబరీషుడు ఓ బ్రాహ్మణులారా బ్రాహ్మణ శాపం కన్నా విష్ణు వి విడిచిపెట్టడమే ఎక్కువ కష్టంగా భావిస్తున్నాను అని అనుకుని మంచినీటిని స్వీకరించడం పారణతో సమానం కానీ భోజనం చేసినట్లు కాదు కదా అని మంచి తీర్థం స్వీకరించి ద్వాదశీ పారణ పూర్తి చేసి దూర్వాస మహాముని ఎదురు ఎదురుచూస్తున్నాడు అంటే కనీ కనీసం మంచినీళ్ళని తీర్థంగా స్వీకరించారనమాట ఆయన దూర్వాస మహాముని రానే వచ్చారు వస్తూనే అంబరీషుడు తాను రాకుండానే ద్వాదశీ పారణను పూర్తి చేసినట్లు తెలుసుకున్నారు తెలుసుకొని అంబరీషుని చెప్పించబోగా అంబరీషుడు ద్వాదశీ పారణ ఫలం కోసమై తాను జలపానాన్ని చేశానే తప్ప అది మహర్షిని అగౌరవం పరిచినట్లు కాదని మన్నించమని వేడుకొనగా లక్ష్య పెట్టలేదు దుర్వాస మహాముని పది దుర్భర జన్మలు ఎత్తమని శాపమిచ్చాడు అంబరీషుడు రవ్వంతైనా చలించలేదు దూర్వాస మహాముని పట్ల గౌరవంతో విష్ణుభక్తితో మనస్సులో ఆ శ్రీహరినే ధ్యానిస్తూ ఉండిపోయాడు అంతటితో చాలక తిరిగి శాపం ఇవ్వడానికి సిద్ధమవుతున్న దూర్వాసుని వంకగా పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి ఉన్న జగదేక శరణ్యము జగదేక భీకరము అయిన సుదర్శన చక్రం రివ్వున కదిలింది అచేతనాలైన పూజిత సంజ్ఞలలోంచి జడమైన విష్ణు చక్రం దివ్య కాంతి ప్రభాశోభితమై తన వంకగా కదిలిరావడాన్ని చూడగానే దూర్వాసుడు త్రుళ్ళిపడ్డాడు ఆ చక్రానికి చెక్కకూడదని భూచక్రమంతా కూడా క్షణాల మీద పరిభ్రమించాడు భూమి అంతా తిరుగుతూ ఉన్నాడు అయినా సుదర్శనం ఆయనని తరుముతూనే ఉంది భయపడిపోయినటువంటి ఆ దోర్వాస మహాముని వసిష్ఠాది బ్రహ్మర్షుల్ని ఇంద్రాది అష్ట దిక్పాలకులని చిట్ట చివరికి శివ బ్రహ్మలని కూడా శరణు కోరాడు కానీ అతని వెనకనే విహ్వల మహాగ్నిజ్వలాయుతంగా వస్తున్న విష్ణు చక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారు తప్ప తెగించి ఎవరు అభయాన్ని ఈ విధంగా ప్రాణభీతుడైన దూర్వాసుడు సంభావిత లోకాలన్నీ సంచరించి చిట్ట చివరగా చక్రపాణి అయినటువంటి విష్ణులోకాన్ని చేరాడు హే బ్రాహ్మణ ప్రియ మాధవ మధుసూదన కోటి సూర్యులతో సమానమైన కాంతిని వేడిని కలిగిన నీ సుదర్శన చక్రం నన్ను చంపడానికి వస్తూ ఉంది బ్రాహ్మణ పాదముద్ర పాదముత్రాసుశోభిత మనోరస్కుడవైన నువ్వే నన్ను ఈ ఆపద నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ శ్రీహరినే శరణు కోరాడు విలాసంగా నవ్వాడు విష్ణువు దూర్వాస ప్రపంచానికి నేను దైవాన్నైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు కానీ నువ్వు సద్బ్రాహ్మణుడవు రుద్రాంశ సంభూతుడవు అయి ఉండి కూడా అంబరీషుని అకారణంగా శపించావు పారణకు వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్ళిన నువ్వు సకాలానికి చేరుకోలేదు ఆలస్యంగా రాదలుచుకున్న వాడివి నీ కోసం ఎదురు చూడకుండా ద్వాదశి గడియలు గతించుకోకుండా పారణ చేయడానికి అనుమతినైనా ఇవ్వలేదు మరి ఆలస్యంగా వస్తాను అని అనుకున్న వాడివి కనీసం అనుమతి అయినా ఇవ్వాలి కదా నువ్వు చేసుకోవయ్యా ద్వాదశి గడియలు గతించుకోకుండా పారణ నేను వచ్చేస్తానని చెప్పాలి కదా అలా కూడా చెప్పలేదు ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడే కానీ ఆకలితోనో నిన్ను అవమానించాలనో కాదు అన్నాహారేపి యత్యస్థం శుద్ధ్యర్థం వర్ణినాం సదా నిషిద్ధాహారాలకు కూడా నిషిద్ధాహారులకు కూడా జలపానం దోషము కాదు అని శాస్త్రాలు చెబుతుండగా అదేమంత తప్పని నువ్వు చెప్పించాల్సి వచ్చింది ఆత్రేయ నువ్వెంత కఠినంగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడే కానీ కోపగించుకోలేదు కదా అయినా సరే ముముక్షువైన అతగాడిని నువ్వు పది దుర్భర జన్మలను పొందాలని శపించావు నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో తిప్పివేయగలను కానీ బ్రాహ్మణ వాక్యము వట్టిపోయిందనే లోకోపవాదము నీకు కలగకుండా ఉండడం కోసం ఆ భక్తుని హృదయంలో చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించిన వాడినే నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహ్ణామి వాడిని నేనే కానీ ఆ అంబరీషుడు మాత్రం కాదు అంటే అంబరీషుడిలో ఈయనే స్వామివారే ఉండి ఆ స్వామే స్వీకరించారు ఆ శాపాన్ని కూడా అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలియదు అలా ధ్యానిస్తూ ఉన్నాడు నన్నే ఋషిప్రభు నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతాన దుష్టుడైన శంఖాసురుణ్ణి సంహరించేందుకు శిష్యుడైన మనువును ఉద్ధరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను దేవదానవులు క్షీరసాగరాన్ని మధించే వేళ మందరగిరిని మూపును ధరించడానికి కుదురుగా ఉండేందుకుగాను కోర్మావతారుడును అవుతాను భూమిని ఉద్ధరించేందుకు హిరణ్యాక్షుణ్ణి చంపేందుకు వరాహాన్ని అవుతాను హిరణ్య సంహరించడం కోసం వికృతానందం గల నరసింహ రూపావతారధారుడిని అవుతాను సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మబలుడైనా కూడా దానవుడు గనక బలి అనేవాడిని శిక్షించడానికి వామనుణ్ణి అవుతాను త్రేతాయగంలో జమదగ్నినికి కుమారునిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడనై దుర్మధులైన రాజులను దుళ్లకొడతాను రావణ సంహారార్థమై ఆత్మజ్ఞాన శూన్యుడైన అంటే నేనే భగవంతుడినే అనే దానిని మర్చిపోయిన నేనే భగవంతుడినే దానిని మర్చిపోయిన మాయా మానుష విగ్రహుడైన దశరథరామునిగా అవతరిస్తాను ద్వాపరంలో జ్ఞానిని బలవంతుడును అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజుకు అంటే బలరామునికి తమ్మునిగా శ్రీకృష్ణునిగా జన్మిస్తాను కలియుగారంభాన పాపమోహము కొరకు పాషాండమంత ప్రచారకుడనై బుద్ధుడనే పేరున పుడతాను ఆ యుగాంతాన శత్రుఘాతుకుడైన బ్రాహ్మణునిగా ప్రభవిస్తాను దుర్వాస నా ఈ దశావతారాలను ఆయా అవతారాలలోని లీలలను ఎవరు వినినా చదివినా తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచలవుతాయి దేశకాల వయో అవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించే ధర్మము అనేక విధాలుగా వేదముచే ప్రవచించబడి ఉంది అటువంటి వివిధ ధర్మాలలోనూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం ద్వాదశి దాటకుండా పారణ అనేవి విశ్వజనీనంగా భాషిస్తున్నాయి అటువంటి వైదిక ధర్మాచరణాన్ని చేసినందుకుగాను నువ్వు ఆ అంబరీషుణ్ణి శప్పించింది చాలక తిరిగి మరో ఘోరశాపాన్ని ఇవ్వబోయావు బ్రాహ్మణుడమైన నీ వాక్యాన్ని సత్యం చేయడము భక్తుడైన ఆ రాజుని కాపాడుకోవడము రెండూ నా బాధ్యతలే కనుక పునశ్సెప్పించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించాను అంటూ పన్నెండవ నాటి పారాయణం సమాప్తం చేస్తున్నారు మహర్షి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేణ మహిమహిషాహ గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం భవంతు దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ని టచ్ చేయడం మర్చిపోకండి స్వస్తి